राष्ट्र रेवेन्यू शाखलो मार्पुलु चेयनुन्नट्लु आंध्रप्रदेश राष्ट्र उप मुख्यमंत्री रेवेन्यू शाख मंत्री धर्मान कृष्णदास तेलिपारु। इप्पटिके मुख्यमंत्री जगन मोहन रेड्डी ओ निर्णयं तीसुकुन्नारनि स्पष्टं चेशारु। राष्ट्रंलो इप्पटिके भू सर्वे निर्वहिंचामनि अंटुन्न मंत्री धर्मान कृष्णदास तो मा 19 न्यूज़ स्टेट ब्यूरो शशिभूषण फेस टू फेस। రాష్ట్రంలో ఇప్పటికే భూ సర్వే నిర్వహించామని తెలిపారు। రైతులకు అండగా నిలవాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని వివరించారు। విశాఖపట్నంలో పరిపాలన సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర విభజనపై కేంద్రం నుంచి కూడా మద్దతు పొందామన్నారు। నాలుగో స్థానంలో అత్యంత సమర్థులైన ముఖ్యమంత్రి గారిని గౌరవం వచ్చింది। అదే ఒక సంవత్సరకాలం సంవత్సరం నెలలో మన ఈ మధ్య సర్వేల్లో మూడో స్థానానికి వెళ్ళినటువంటి సందర్భం अंत ईद संवर पालन इंका इंका मुझे वे पैस्थिते अत समर्दी को राष्ट्र प्रजल की सतोष कल चंद्रबाबु इन कुतंत्र आटंका कल तुम चजल अत नम्बर अत गतार आचर इवे अक्षस्तोत्र मैंडेट एन कलपैं अत इवे मूड मंदिर शासन सभ्युल पार्टी नीचे వాళ్ళ పార్టీకి తీసుకెళ్ళి పండువాలు వేసి కలిపితే భగవంతుడు చాలా గొప్పవాడు కేవలం 23 స్థానాలకి వాళ్ళకి పరిమితం చేశారు। అలాగే ముగ్గురు పార్లమెంట్ సభ్యులకి మా పార్టీని తీసుకెళ్తే వాళ్ళకి మూడు స్థానాలే పాసమొచ్చు। అటువంటి భగవంతుడు చాలా గొప్పవాడు అటువంటి నిర్ణయాలు అవుతున్నాయి। నాకు సంపూర్ణమైన నమ్మకం మంచికి ఎప్పుడు కూడా భగవత్ ఆశీస్సులు ఉంటాయని అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అది పూర్తిగా కనిపిస్తుంది। ఆనాడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో అత్యంత సమర్థవంతంగా తన నాయకత్వం వహించినటువంటి సందర్భం అలాగే చిన్న వయసులోనే అతనికి ఒక ఎమ్మెల్యే అయినటువంటి ఒక సంవత్సరంలోనే మంత్రి అయ్యే అవకాశం అయింది। ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుని వద్ద ఎమ్మెల్యే అదే ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను ఒక శ్రీకాకుళం ఒక నర్సన్నపేట ఇద్దరు పోటీ చేయడం జరిగింది। ఆయన శ్రీకాకుళం గెలిచి సాక్షాత్ రెవెన్యూకి మంత్రిగా అయిపోయాడు। మరి ఆయన కాలంలో ఈ శ్రీకాకుళంకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆరోజు చేయడం జరిగింది। రెవెన్యూలో 5 విడతలుగా 6 లక్షల పైచిలకు భూమిని పట్టాల మహిళా సోదరిమణికి ఇచ్చినటువంటి సందర్భం చాలా గొప్పదని చెప్తారు। అంతేకాకుండా కరకట్ల కానీ రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ రూరల్ యూనివర్సిటీ కానీ మంత్రుల సెకండ్ ఫేజ్ కానీ ఇవన్నీ కూడా మా తమ్ముడు ప్రసాదరావు గారి కాలంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగినటువంటి కార్యక్రమం కరకట్ల కూడా మా నియోజకవర్గ సంబంధం ఇవన్నీ మా కుటుంబ ప్రతిష్టని రాష్ట్రంలోనే పెంచే విధంగా జరిగినటువంటి కార్యక్రమం। తను కూడా చాలా సమర్థుడు అన్ని రకాల కష్టపడి పనిచేసి రాజశేఖర రెడ్డి గారి ప్రసాదరావు గారు అంటే శ్రీకాకుళం శ్రీవాకుండ ప్రసాదరావు అన్నంతగా అతను అతని మనసును దోచుకొని అంత బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసిన సందర్భం। ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం ముందుగా పార్టీకి వెళ్ళడం ఆయనకి అడ్డగా ఉండడం ఈ రాష్ట్రంలో మా కుటుంబానికి గౌరవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి। ఆయన నాయకత్వంలో మా కుటుంబ ప్రతిష్ట విపరీతంగా రాష్ట్రంలో పెంచే విధంగా 2 సార్లు మా తమ్ముడికి రెవెన్యూ మంత్రి ఇచ్చి మా గౌరవాన్ని పెంచినాడు। అలాగే ఒకే కుటుంబం నుంచి 2 టికెట్లే కాంగ్రెస్ పార్టీలో కష్టం అటువంటి మంచి అవకాశం ఆయన గొప్పదైన అవకాశం మాకు ఇచ్చారు। మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఊహించలేదు నాకు నాకు ఒక రెవెన్యూ ఇస్తారనో లేకపోతే ఒక డిప్యూటీ సీఎం ఇస్తారనో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు। నేను బాధ్యతాయుతంగా ఆయన పట్ల పనిచేయడం పార్టీ పట్ల పనిచేయడం అన్నిటికంటే మాకు అదృష్టం మా నియోజకవర్గం మా నియోజకవర్గ కేడర్ చాలా సంస్కారవంతులు బాధ్యతాయుతంగా ఏ ప్రలోభాలకి ఎత్తి కట్టుబడి మాత్రం వీటిక లేకుండా మా కుటుంబాన్ని గౌరవం పెంచే విధంగా వాళ్ళు మాకు సహకరించడం వల్ల మాకు ఈజీగా కుదరదు। చాలాసార్లు తమ్ముడు కానీ నేను కానీ నియోజకవర్గం రిప్రజెంట్ చేయడం అయింది। అయితే ఈవేళ జగన్ గారు నాకు ఒకసారి ఏదో మాటలో అప్పుడు మొదట్లో చెప్పారు నాకు అవకాశం ఇస్తామా నిన్ను
క్యాబినెట్ లో మొట్టమొదటి మంత్రిగా నేను ప్రమాణం చేయిస్తాను. అలాగే సహజంగానే ప్రతి నాయకుడు చెప్తాడు, చెప్పిన మాట ఆదరించే లక్షణం ఉన్నటువంటి నాయకుడిగా తొలి సంతలో నాచేత పెట్టిన క్యాబినెట్ లో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేయించాను. అంతేకాకుండా ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మళ్ళీ పునర్విభజనలో నన్ను రెవెన్యూ మంత్రిగా ప్రమోట్ చేసి రెవెన్యూ స్టాంప్ అందించారు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా కూడా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా కుటుంబం అంతా ఇప్పుడు ఆయన వెనక అండగా అతని కడ వరకు ఆయనతోనే పైన మా పైన ఈ కష్టపడి పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇద్దరందంలో పనిచేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రసాదరావు గారు కూడా అత్యంత సమర్థులు, ఆయనకు కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు వస్తాయి. గతంలో పార్టీకి అతను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సమర్థవంతమైన నాయకుడిగా ఆయన కూడా ప్రజల్లో గుర్తుంటుంది, అలాగే మా నాయకుడు ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంటుంది. భవిష్యత్తులో తనకు కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా అవకాశాలు వచ్చినా రాకపోయినా ఇద్దరన్నదమ్మున కూడా కడ వరకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని జగన్ వెనుక మేము ఉంటామని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాం. రెవెన్యూ అన్నది అత్యంత ప్రధానమైనటువంటి శాఖ, ఆటోమేటేషన్ త్వరలోనే చేయాలని, రీసర్వే ఇప్పుడు గడచిన బ్రిటిషర్స్లో ఒక 90 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రీసర్వే మళ్ళీ అతి త్వరలోనే మేము ప్రారంభించడానికి ప్రారంభించాం. రైల్వే ప్రాజెక్టుగా గుంటూరులో ఒక గ్రామంలో చేయడం కూడా జరిగింది. మరి రేపు భవిష్యత్తులో ఒక 3 సంవత్సరాల కాల పరిధిలో జనవరి 1 నుంచి 2023 ఆగస్టుకి ఆ సర్వే పూర్తి చేసే ఆ ప్రక్రియ, మంచి ల్యాండ్ రికార్డ్స్ ఖచ్చితమైనటువంటి భూ సర్వే రీసర్వే చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ఆటోమేటేషన్ కానీ రీసర్వే కానీ, అలాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఇవన్నీ కూడా అత్యంత అవసరమైనవి. గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అటువంటివన్నీ రెక్టిఫై చేసి ఈ రికార్డ్స్ అన్న సరిగ్గా ఉంటే గ్రామాల్లో చాలా తగువులు కూడా తగ్గిపోతాయి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదు. పూర్తిగా దాని మీద ఇప్పటికే మేము రివ్యూ కూడా పెట్టుకుని సీఎం గారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో అతి త్వరలోనే ఇది ప్రారంభించడం కూడా జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థలో అంటే జవాబుదారీతనం, అలాగే త్వరితగతిన రికార్డ్స్ ప్రజలకు అందించే విధంగా ఈ జరుగుతున్న రికార్డ్స్ జరుగుతున్న తెలిసిన పొరపాట్లు ఇక్కడ కారణం ఏంటి, ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా సులభతరమైంది. మనకి ఎక్కువ మంది సర్వేయర్లు ఇదంతా కూడా వచ్చారు. వాళ్ళందరికీ సర్వే ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి అవేర్నెస్ అలా తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు చేయడం, ఇవన్నీ థరో ఫాలోయింగ్ ఉంటూ వీతిరిజాయితీలుగా గతంలో జరిగినటువంటి కర్తవ్యాన్ని భవిష్యత్తులో జరగకుండా ఒక నూతన ప్రాంతాల్లోనే ప్రజలకి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మన 13 జిల్లాలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అభివృద్ధి అంతా తెలంగాణకి, మనకి వ్యవసాయం ఆధారపడినటువంటి పరిస్థితులు దీనికి అవసరమైనటువంటి వ్యవసాయం ఎక్కువ ఉంది కానీ 63% వరకు ఇంచుమించుగా వ్యవసాయం మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జనాభా పెద్ద ఎత్తున దీనికి అవసరమైన సాగునీరు పట్ల కొంత జాగ్రత్త వహించి ఈ సంవత్సరంలోనే వంశధార పనులన్నీ పూర్తి చేయాలన్నది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే నాగావళి వంశధారుల అనుసంధానం కానీ తోటపల్లి కానీ పనులు చేయాలన్నది, అలాగే ఇతర ప్రాజెక్టులు కూడా అత్యంత అవసరమైన రాయలసీమకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రారంభించాలన్నది లక్ష్యం. అలాగే మన జిల్లాకు సంబంధించినంత వరకు
ఆనాడు వంశధరావు సెకండ్ ఫేజ్ మా బ్రదర్స్ ఆ టైంలో పెద్ద ఎత్తున నిధులు తేవడం జరిగింది. నాలుగు రిజర్వాయర్లు తెచ్చింది సార్. అది రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అన్నది ఆయన ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఆధారపడినటువంటి వ్యవస్థలో వ్యవసాయమే ప్రధాన ఆయుధంగా ఆయన వెళ్ళాలన్న లక్ష్యంతో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఆయన టేకప్ చేయడం జరిగింది. అలాగే మాకు అదృష్టం ఇక్కడ ఇవన్నీ కూడా మా సమ టైంలో సానుకూల పరచబడ్డాయి. తర్వాత కొన్ని ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటివి కూడా పూర్తమైన పరిస్థితులు ఉన్నాయి. త్వరితగతిన అవన్నీ పూర్తి చేయడానికి అవసరమైతే వంశధార పూర్తి చేయడంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఉన్నాయి కదా. భవన్పాడు కోసం 2108 118 ఎకరాలు భూమి అది త్వరలోనే ఇరిగేషన్ చేస్తాం. చేసి భవన్పాడు పోర్టు అన్నది మన శ్రీకాకుళం అభివృద్ధిలో ఒక ప్రధానమైనటువంటి నమ్ముతున్నాం. వలసల నివారణలో కానీ ఫిషర్మెన్ ఆదాయం కల్పించే దానిలో వ్యాపారం ఇస్తా కానీ ముందు భవన్పాడుకి చాలా పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకున్నాం. అది చాలా పెద్ద ప్రాజెక్టు. దాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే అక్కడ హైదరాబాద్ విజయవాడలో కూడా మీటింగ్ అనిపించాము. శ్రీకాకుళంలో రైతులతో కలిసి మాట్లాడుకున్నాం. సీఎం గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఇదంతా ఒక పూర్తి నిర్మాణం జరిగితే ఆ జిల్లా ఆ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అది ఆ దిశగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ముఖ్యమంత్రి వాస్తవిక లైన్లో వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి. గతంలో అనేక మంది కిడ్నీ వ్యాధుల గురించి ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఇతను ముఖ్యమంత్రి అయిన వెంటనే పలాసలో మీటింగ్ పెట్టి కిడ్నీ వ్యాధి కోసం అవసరమైన వాటర్ గ్రిడ్ ద్వారా 700 కోట్ల రూపాయలు అలాగే 200 బెడ్స్ తోటి కిడ్నీ వ్యాధి వ్యక్తుల కోసం కావాల్సినటువంటి టెక్నాలజీ అంతా చేసి హాస్పిటల్ స్టాఫ్ అంతా చేయడం. మాటలు చెప్పే నాయకుడు వాస్తవిక పరిస్థితులు ఆచరణ యోగ్యమైనటువంటి ఆలోచన విధానం మంచి పద్ధతుల్లో ఈవేళ పరిపాలన సాగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే కోరుతున్నాను, ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి మనకు దొరికేటప్పుడు భగవతాశిస్తులతో కూడా ప్రజలకు కూడా సహకరిస్తే ఆశీర్వదిస్తే మరింత మెరుగైన స్థితిలో ఈ రాష్ట్ర సర్వతోభం కలిపి నాంది పడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతిపక్షం ఈవేళ చాలా నిర్మాణ ఒక ప్రభుత్వంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా బాధ్యతాయుతమైనటువంటి రోజులు నిర్వర్తించారు. మనకి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నవాడేం కాదు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలించినటువంటి నాయకుడు. మరి ఆయన ఎందుకో ఈరోజు అక్కడ ఆలోచన విధానం అంతా అభివృద్ధిని ఆటంకపరుస్తారు. స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం వారి వందిమాగోతుల్ని పెంచిపోసే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏది ఏమైనా సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా తన పరిపాలన ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరెన్నో నూతన పంతాలు తీసుకుంటుంది. ప్రభుత్వం తయారు చేసిన వ్యవసాయం విద్య వైద్యం నిత్యం కార్యక్రమాలు దశల వారీగా మరి అభివృద్ధి ప్రజలందరికీ ఆరాధ్య నాయకుడిగా మాట్లాడుతున్న దానిలో ఇటువంటి సందేహం. వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా గతంలో మనకి ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ 60 సంవత్సరాల అభివృద్ధి కేవలం రాష్ట్ర విధంగా మనం భారీగా నష్టపోయిన పరిస్థితులు చూసాం. ఈవేళ ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాంతంగా మరి పారిశ్రామికీకరణలో కానీ ఇతర సదుపాయాల్లో కానీ కొంత వెనుకబడినటువంటి వారి మాట కూడా వాస్తవమే. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్లో ఉన్న పరిస్థితి చూస్తున్నారు తప్ప ఆ లోపల కొండ కోణంలో ఉన్నటువంటి ట్రైబల్స్ గురించి ఎవరు ఆలోచించలేదు. ఈరోజు కూడా పట్టి మంచాల మీద ట్రైబల్స్ రోజు ఆ రగదారి సౌకర్యం లేక మనసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్తున్నటువంటి దైనందిన పరిస్థితి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది.
అలాగే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ మారుమూల ప్రాంతాలు వలసలు అనేక రకాల ఇబ్బందులతో ప్రజలు ఎక్కడెక్కడో పొట్టకూటి కోసం మద్రాసు వరకు నెల్లూరు వరకు వెళ్ళి అక్కడ అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నటువంటి దయనీయమైన పరిస్థితి ఉంది. మరి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అది వికేంద్రీకరణ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే రాయలసీమ, రాయలసీమలో కూడా ఇక్కడ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్లో సుభిక్షంగా ఉంది కాబట్టి 13 జిల్లాలు అలాగే ఉన్నాయని అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. కానీ రాయలసీమ నేను వెళ్ళి చూశాను మొన్నే కడపలో ఉన్నటువంటి జమలమడుగు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ అప్పుడు నేను కూడా వెళ్ళాను. మొత్తం అంతా రాళ్ళమయం, నీరు లేక రైతాంగం పెడుతున్న ఇబ్బందులు, గ్రౌండ్ వాటర్కి వెళ్ళాలంటే కొన్ని వందల అడుగులు కిందకి వెళ్తాయని గ్రౌండ్ వాటర్ లేదా ఇవన్నీ ఎవరు చేయగలరు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అన్నది అన్ని 13 జిల్లాలకి నాయకుడు కానీ కేంద్రం అమరావతి అక్కడ ఉన్నటువంటి పాతి గ్రామాలే కాదన్నది మా అభిప్రాయం. దాన్ని అందరూ దాన్ని ఆమోదిస్తారనుకుంటున్నాం మేము. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ రాష్ట్రం 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందే దానికి వికేంద్రీకరణ అవసరం. ఆ దిశగా అడుగు వేయండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ గారు గారితో సేపు మాట్లాడాను. ఆయన మాటల్లో చెప్పాలంటే చాలా సమయం నిజాయితీగా నిష్కల్మషంగా చెప్తున్నారు. రాష్ట్రాల్లో విభజన జరగాలి, అట్లాగే రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రచారం చేయాలి, అట్లాగే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలి, అట్లాగే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని భావంతో మన మంత్రి గారు ఉన్నారు. ఆయన ప్రత్యేక చెప్పుకుంటూ 90 న్యూస్ ఛానల్ శ్రీకృష్ణ చెట్టిరావు.